ఆకాశం పైనుంచి చూస్తే నేలపై చాలా నల్లగా మెరిసే ఇవన్నీ వజ్రపు గనుల ఆనవాళ్లు. వేల ఏళ్ల క్రితం ఏర్పడ్డ అద్భుతాలు. వీటిలోనూ వీటి చుట్టుపక్కల ఎక్కడైనా వచనం దొరకవచ్చు. ఇక్కడంతా అదే అన్వేషణ. ఇందులో కొందరి అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో ఊహించలేము. మధ్యప్రదేశ్లోని పన్నా ప్రాంతం వజ్రాలకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం అనే విషయం తెలిసిందే. అక్కడి బూందేల్ఖండ్ ప్రాంతం పన్నాలో వజ్రాల పంట పండింది. అక్కడి వేర్వేరు గనుల్లో పెద్ద సంఖ్యలో బయటపడిన వజ్రాలు పలువురిని అదృష్టవంతుల్ని చేశాయి. కేవలం 2 రోజుల వ్యవధిలోనే అక్కడ కూలీలు, స్థానికులకు 15 వజ్రాలు దొరికినట్టు గనుల శాఖ అధికారులు వెల్లడించారు. వీటి మొత్తం బరువు 35.86 క్యారెట్లు ఉంటుందని, వేలంలో ధర 1 కోటి రూపాయల దాకా పలకవచ్చని తెలిపారు. ఇక్కడ ప్రకాష్ మజుందార్ అనే కూలీకి జరువాపార్ గనుల్లో 3.64 క్యారెట్ల వజ్రం దొరికినట్టు గనుల శాఖ ఇన్స్పెక్టర్ అనుపమ్ సింగ్ ఏనాడో చెప్పారు. అలాగే కృష్ణ కళ్యాణ్పూర్ పాటి గనుల్లో కల్లు సోంకార్ కు 6.81 క్యారెట్ల వజ్రం, రాజేష్ జైన్ కు 2.28 క్యారెట్లు, రాహుల్ అగర్వాల్ కు 4.35 క్యారెట్లు, రాజాపై రెక్వేర్ కు 1.77 క్యారెట్ల చొప్పున వజ్రాలు దొరికాయన్నారు. మరోవైపు కృష్ణ కళ్యాణ్పూర్ పార్టీలోని గనుల నుంచి పలు రకాల బరువు కలిగిన 10 వజ్రాలను అక్కడి స్థానికులు వెలికి తీసినట్టు వివరించారు. 2.46 క్యారెట్ల బరువున్న 6 వజ్రాలు దొరకటంతో డుక్మన్ అహిర్వార్ అనే వ్యక్తి అదృష్టవంతుడిగా నిలిచాడని చెప్పారు. అలాగే అశోక్ ఖరే అనే వ్యక్తి 6.37 క్యారెట్ల బరువున్న 2 వజ్రాలు వెలికి తీయగా, జగన్ జాడియా 4.74 క్యారెట్లు, లఖన్ కేవత్ అనే వ్యక్తి 3.47 క్యారెట్లు డైమండ్ కనుగొన్నారని తెలిపారు. 2 నెలల క్రితమే వీటిని డైమండ్ కార్యాలయంలో ఈ విలువైన వజ్రాలు దొరికినప్పుడే దాచారు. 2 నెలల క్రితమే వీటిని వేలం వేయాల్సి ఉండగా వాటి విశేషాలు ఏవీ ఇంతవరకు బయటపడలేదు. ఈ ముడి వజ్రాలను వేలంలో వచ్చిన మొత్తంలో ప్రభుత్వ రాయల్టీ పన్నులు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని ఈ వజ్రాలు దొరికిన వ్యక్తులకు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరి అవి ఏం చేశారో ఇంతవరకు తెలియలేదు.